ఢిల్లీలో ఆక్సిజన్ ఉచితంగా డెలివరీ ఇవ్వనున్నట్లు రియల్ హీరో సోనూ సూత్ తెలిపారు కరోనా ఉధృతి ఎంత వేగంగా పెరుగుతుందో అంతకు మించి వేగంగా సేవలు అందిస్తున్నారు రియల్ హీరో సోనూసూత్ వలస కార్మికుల నుండి కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత వరకు ప్రతి సమస్యలోనూ ఆయన భాగమై పేదలకు సహాయం అందిస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరగడం అక్కడ ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండడంతో మరొక అడుగు ముందుకేసి సోనూ సేవలందిస్తున్నారు క్రిస్టి ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఢిల్లీలో కరోనా బాధితులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు జీరో ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీ ఇంటి ముందు ఉంటుందని సోనుసూ ట్విట్టర్లో ఒక వీడియో ద్వారా తెలియజేశారు ఇదంతా ఉచితంగా చేయడం విశేషం ఢిల్లీలో కేసులు మరిన్ని పెరుగుతున్నాయి అక్కడ నుండి చాలా మంది సహాయం కోసం సంప్రదించారు అందుకే మీ ఇంటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం మేము ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే మా సిబ్బంది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీ ముందు ఉంచుతారు దీనికి ఎవరు కూడా పైసా చెల్లించవలసిన అవసరం లేదు కానీ మీ పని అయిన తర్వాత ఖాళీ కాన్సన్ట్రేటర్ ను తిరిగి పంపండి అది మరొకరికి ఉపయోగపడుతుంది రెండు ఫౌండేషన్లతో కలిసి మీ నగరం కోసం చేస్తున్న చిన్న సహాయం ఇది అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడడం చాలా పెద్ద విషయమని పెద్దలు చెబుతారు అదే నేను చేస్తున్నానని సోను సూద్ పేర్కొన్నారు హీరో సోను నోటితో పెయింటింగ్ బ్రష్ పట్టుకుని అద్భుతంగా గీసాడు ఓ కళాకారుడు గత ఏడాది తన సొంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన హీరో సోను సూద్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు సినిమాలలో విలన్ వేషాలు వేస్తున్నప్పటికీ అతను రియల్ హీరోగా కీర్తింపబడుతున్నారు సోను సూద్ సేవా దృక్పథానికి ఇంప్రెస్ అయిన యశ్వంత్ అనే కళాకారుడు నోటుతో పెయింటింగ్ బ్రష్ పట్టుకుని సోను సూద్ బొమ్మని అద్భుతంగా గీశాడు మీ సేవా తత్పరత నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది మీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారంటూ యశ్వంత్ తన బొమ్మ గీసిన వీడియోని షేర్ చేశాడు ఇది చూసిన సోను సూద్ ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పక కలుస్తారంటూ ట్వీట్ చేశారు సోను సూద్ ట్వీట్ ఆ కళాకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కాగా సోనసోద్ ఇటీవల ఆక్సిజన్ సిలిండర్లు పంపి ఏకంగా ఇరవై రెండు మంది ప్రాణాలు కాపాడగా తాజాగా తన టీం ని పంపి ముప్పై మంది కోవిడ్ నైన్టీన్ రోగుల ప్రాణాలు నిలిచేలా చేశారు